వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్యూబర్ సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు సో ఫ్రెండ్స్ ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తర్ప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనకు దేశమంతటా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో అందులో యూత్ కూడా చాలా మంది యోగి ఆదిత్యనాథ్ గారికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది యూత్ లో కూడా సో అలాంటి సందర్భంలో చాలా మంది యూత్ ఇన్స్పిరేషన్ ఏముంటుంది అంటే ఎవరైతే ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏముంటది అంటే ఓవేలా వర్క్ చేయాలంటే మాత్రం అలాంటి లీడర్స్ గవర్నమెంట్ లో వర్క్ చేయాలని అని చెప్పేసి చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది సో అలాంటి వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది అందుకనే హెడ్ లైన్ పెట్టాను యోగి ఆదిత్యనాథ్ గారి రాష్ట్రంలో గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు అని చెప్పేసి ఎందుకంటే రీసెంట్లీ మనకు ఉత్తరప్రదేశ్ నుంచి గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ వచ్చింది సో వీటికి ఉత్తర్ప్రదేశ్ వాళ్ళే అర్హులు కాకుండా దేశమంతటా అందరికీ ఎలిజిబిలిటీ అనమాట మన తెలంగాణలో ఏవైతే లోకల్ రిజర్వేషన్స్ ఉంటాయో అవి మనకు ఉత్తరప్రదేశ్ లో లేవన్మాట సో అందుకని చాలా మందికి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు సో అందుకని తెలుగు వారు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే ఇక ఇప్పుడు ఇప్పుడైతే మనకు టీఎస్పిఎస్సి ఏపీఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్స్ రావట్లేదు కాబట్టి మనం ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో దానికి గనక మనం ఎలిజిబుల్ ఉంటే వాటికి కూడా మనం ట్రై చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే మాత్రం సో దానికి సంబంధించిన మొత్తం వివరాలు ఈ వీడియోలో వివరిస్తాను సో జీతం చెప్పుకుంటే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే అప్ టు సిక్స్టీ థౌసండ్ వరకు మంత్లీ జీతం ఉంటది మంచి హోదా గెస్ట్ లెవెల్ హోదా ఉంటుంది సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాబ్స్ ట్యూబర్ ఇక్కడ నుంచి టిఎస్పీఎస్సి ఏపీఎస్సియే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అలానే ఇతరితర స్టేట్ గవర్నమెంట్ జాబ్ కనుక వస్తే వాటికి కనుక మనం ఎలిజిబుల్ అయితే ఇతర రాష్ట్రాల గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కి దానికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కూడా నా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో అందిస్తుంటాను అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్యూబర్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ప్రెస్ చేసి ఆల్ మీద నొక్కి నోటిఫికేషన్స్ కూడా పొందండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సో ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు వచ్చి మనకు ఈ నిన్న మొన్న వచ్చింది నోటిఫికేషన్ లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ వీటికి టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు మనం ఎగ్జామినేషన్ ఫీ కట్టాలి అలానే సబ్మిషన్ కనుక చెప్పుకుంటే థర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కన్నా మనం సబ్మిట్ చేయాలి అప్లికేషన్ సో మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలంటే మాత్రం థర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కల్లా అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ అందులో ఉద్యోగాలు కనుక చెప్పుకుంటే మనకు మొత్తం టూ ఎయిటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి రెండు వందల ఎనభై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకుంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి అందులో దానికంటే అతి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఇది వెరీ టాప్ లెవెల్ గస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగం అనమాట చీఫ్ ఫైర్ ఆఫీసర్ పేరులోనే మీకు తెలుస్తుంది కదా చీఫ్ ఫైర్ ఆఫీసర్ సో హెడ్ అనమాట సో అలాంటి ఉద్యోగం కూడా మనకు ఈ లిస్ట్లో ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన మొత్తం ఎలిజిబిలిటీ కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ చెప్పే ముందు ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కనుక చెప్పుకుంటే అన్ అలానే ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళు అలానే ఇతర ఇతర రాష్ట్రాల వారు అంటే ఉత్తరప్రదేశ్ కాకుండా వేరే రాష్ట్రాల వారు కూడా ఇక్కడ టూ హండ్రెడ్ ఎగ్జామినేషన్ ఫీ కట్టాలి దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో మొత్తం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్టాలన్నమాట అప్లికేషన్ ఫీ రూపంలో యూపీ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే సో వీటికి సంబంధించిన అర్హత కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీలు ఉన్నాయి అలానే చీఫ్ ఫైర్ ఆఫీసర్ వేకెన్సీలు ఉన్నాయి చీఫ్ ఫైర్ ఆఫీసర్ పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి దీంతో పాటు ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఇంజనీర్ దీంతో పాటు మేనేజర్ వేకెన్సీస్ ఉన్నాయి వీటి బీటెక్ లో సంబంధిత బ్రాంచ్ లో మనం బీటెక్ లేదా బీఈ లేదా ఇంజనీరింగ్ చదువు ఉండాలి దీంతో పాటు అసిస్టెంట్ టెలివిజన్ ఇంజనీర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ లో దానికి కూడా ఎలక్ట్రానిక్స్ లో మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట సో ఇప్పుడు ఇక్కడ వేకెన్సీస్ చూస్తున్నారు కదా దీంతో పాటు స్కేల్ కనుక చెప్పుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టు థర్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మూల వేతనం పే స్కేల్ ఉంటది దాంతో పాటు గ్రేట్ పే సారీ గ్రేట్ పే చెప్పుకుంటే ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సో ఓవరాల్ గా చెప్పుకుంటే మంత్లీ సిక్స్టీ థౌజండ్ వరకు శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో దీంతో పాటు ఫ్రెండ్స్ మనకు ఏజ్ లిమిట్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పాను బీటెక్ లేదా బీఈ చేసి ఉండాలి గ్రాడ్యుయేషన్ ఇన్ ది ఇంజనీరింగ్ సో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ వేకెన్సీస్కి సివిల్లో బీటెక్ చేసి ఉండాలి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ కి ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్లో బీటెక్ లేదా బీఈ చేసి ఉండాలి అలానే ఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులతో పాటు అగ్రికల్చర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి కదా దానికి కూడా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలన్నమాట దీంతోపాటు మనకు ఇంకేమున్నాయంటే చీఫ్ ఫైర్ ఆఫీసర్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు ఏమో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫైర్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసి ఉండాలి లేదా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ ఇన్ మెకానికల్ లేదా కెమికల్ లేదా సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఇండస్ట్రియల్ లేదా హైడ్రాలిక్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి ఎదర్ మెకానికల్ కెమికల్ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ ఇండస్ట్రియల్ అలానే హైడ్రాలిక్ ఇంజనీరింగ్ లో దేనికి చీఫ్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు అలానే అసిస్టెంట్ టెలివిజన్ ఇంజనీర్కి మాత్రం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ అంటే బీటెక్ లేదా బిఈ ఇన్ ఈసీ లేదా ఈఐ ఎలక్ట్రానిక్స్ సంబంధిత బ్రాంచ్ లో బీటెక్ చేసి ఉండాలి ఏజ్ లిమిట్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ట్వంటీ వన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి వయసు అలానే నలభై సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి ఇక్కడ ఏజ్ లిమిట్ కొంచెం ఎక్కువ ఉంది మన ఈ యూపీ రాష్ట్రంలో యూపీపిఎస్సి జాబ్ నోటిఫికేషన్స్ లో సో ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ దీనికి సంబంధించిన మొత్తం నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను కామెంట్ బాక్స్ లో పెట్టడం జరుగుతుంది మీరు పిండ్ కామెంట్ నుంచి పోయి ఆ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు చూడగలరు దాంతో పాటు మనకు కింద సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఇక సిలబస్ మొత్తం చెప్పుకుంటూ పోతే వీడియో చాలా వరకు పెద్దది మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అలానే అప్లికేషన్ లింక్ కూడా నేను కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ